హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ చరిత్ర యొక్క నిజమైన రహస్యం ఎందుకు దాచబడింది, మీలో ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో కొన్ని మనోభావాలు దెబ్బతినే మాటలు అయితే ఉంటాయి. సో ఎవరైనా ముందే మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఉంటే ముందే వీడియోని స్కిప్ చేయండి. సో కొత్త వారు చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి నాలెడ్జ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతదేశ చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక భారతీయుడు తన చరిత్రను విదేశీయులకు చెప్తే విదేశీయులందరూ విపరీతంగా నవ్వుతారు, అండ్ మన మీద జోకులు కూడా వేస్తారు. వీడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? సో భారతదేశ చరిత్ర మొత్తం ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ భారతదేశంలోని 90% మంది ప్రజలు ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క నిజమైన కథ తెరపైకి వస్తే సమాజంలోని అన్ని వర్గాలపై, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు చేస్తున్న అఘాయిత్యాలు భారతదేశ ప్రజలు మతం అని పిలువబడే సత్యాన్ని తెలుసుకుంటారు. హిందూ మతం దాన్ని అంగీకరించడానికి కూడా నిరాకరిస్తుంది. ఏ భారతీయుడు హిందూ మతాన్ని నమ్మరు. సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం అంతమవుతుంది. భారతదేశంలో దేవుళ్ళు రాక్షసులు లేరన్న విషయం చాలామందికి తెలియదు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు, బ్రాహ్మణులు తమ స్వలాభం కోసం రాసుకున్నారు. నేటికీ బ్రాహ్మణ వర్గం ఈ విషయాలన్నిటికీ ద్వారా భారతదేశ సమాజంలోని ప్రతి వర్గాన్ని మూర్ఖులను చేస్తుంది. సామాన్యుడు తన మనసును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అసలు నిజం బయటపడుతుంది. క్రీస్తుపూర్వం 2200 సంవత్సరాల్లో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు భారతదేశానికి వచ్చారు. ఈరోజు ఈ విషయం సైన్స్ ద్వారా నిరూపించబడింది. కానీ బ్రాహ్మణులు రాజపుత్రులు వైశ్యులు చాలా తెలివైన వారు. వారు భారతదేశంలోని ఇతర ప్రజలతో సైన్స్ నిరూపించిన చరిత్ర సమాచారాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే ఈ సమాచారం గురించి భారతదేశ ప్రజలకు తెలిస్తే బ్రాహ్మణులు రాజపుత్రులు వైశ్యులు దేశ వ్యతిరేకులు అవుతారు. కాబట్టి వాళ్ళ నిరంకుశతత్వం అండ్ మత విద్రోహాలను నిరూపించడం ద్వారా భారతదేశ ప్రజలు దేశం నుండి బయటపడతారు. నేటికి బ్రాహ్మణులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండ్ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, దుర్గావాహిని, శివసేన, భారతీయ జనతా పార్టీ వంటి అనేక సంస్థలను అయితే స్థాపించారు. తద్వారా భారతదేశ ప్రజలకు నిజం తెలియదు. వేలాది మంది మత పెద్దలను ఉంచారు వాటిలో. సో భారతదేశ ప్రజలకు అబద్ధాలు, కపటతత్వం అండ్ అబద్ధాలు చెబుతూ చీకట్లు అయితే ఉంచారు. సో వారిని ఎందుకు ఉంచారు అలాగ? తద్వారా 95% భారత ప్రజలకు భారతదేశ నిజమైన చరిత్ర తెలియదు. మరి ఆ 95% మంది బ్రాహ్మణులు ఏ ద్రోహులుగా పిలిచి భారతదేశాన్ని విడిచిపెట్టకూడదు. బ్రాహ్మణుల ఆధిపత్యం భారతదేశంలో అంతం కాకూడదు. భారతదేశ ప్రజలకు అబద్ధాలు, కపటత్వం, ఇది భారతదేశం యొక్క నిజమైన చరిత్రకు నాంది. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు వెలుగులోకి రావడం చాలా ముఖ్యం. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు భారతదేశానికి వచ్చిన వెంటనే ఏం చేశారు, దానివల్ల భారతదేశంపై వారి ఆధిపత్యం ఏర్పడిందని ప్రజలకు కొంచెం తెలుసు. సో మొదటిది ఏంటంటే రుద్రులు, అంటే బౌద్ధులు. క్రీస్తుపూర్వం 3200 సంవత్సరాల క్రితం భారతదేశంలో పాలించారు. దేశంపై దాడి చేసి దోచుకోవడమే లక్ష్యంగా ఒక విదేశీ జాతి భారతదేశానికి వచ్చింది. ఆ కులం మోరు నుండి అక్కడికి వచ్చింది. వారిని మొఘల్స్ అని పిలుస్తారు. నల్ల సముద్రానికి ఉత్తరాన ఉన్న మోరు ప్రాంతాన్ని యురేషియా అని పిలిచేవారు. ఈ యురేషియన్ ప్రజల తర్వాత దేవని గతంలో అని నేడు బంగారం అని పిలిచారు. భారతదేశంపై దాడి చేసేందుకు యురేషియా ప్రజలు ఇక్కడికి వచ్చారు. కానీ ఆ సమయంలో భారతదేశంలో ఒక గణ వ్యవస్థ ఉంది. ఇది యురేషియన్లు అధిగమించడానికంటే గెలవడానికి సంబంధించిన విషయం కాదు. భారతదేశంలోని స్థానిక ప్రజలకు అండ్ యురేషియన్ ఆర్యులకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఇది భారతదేశ చరిత్రలో వేదాలు పురాణాల్లో సుర్ అసుర సంగ్రామంగా వ్రాయబడింది. భారతదేశ పాలన వ్యవస్థ ప్రపంచంలోని అత్యుత్తమ పాలన వ్యవస్థ. దీన్ని గణ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. నేటికి ప్రపంచంలోని చాలా దేశాలు ఈ విధానాన్ని అవలంబించాయి. 3200 సంవత్సరాల BC తర్వాత యురేషియన్లు స్థానికుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వీటిలో యురేషియన్ ఆర్యన్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక రెండో విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో చరిత్ర అనే అంశంపై వేల కొద్ది పరిశోధనలు అయితే జరిగాయి. ఇందులో కొన్ని పరిశోధనలు ఇక్కడ ప్రస్తావించడం చాలా ముఖ్యం. సంస్కృత భాష పరిశోధన వలె సంస్కృత భాష యొక్క మిలియన్ల పదాలు రష్యా భాష నుండి అయితే కనుగొనబడ్డాయి. కాబట్టి బ్రాహ్మణుడు యురేషియన్ అని కూడా ఇక్కడ నిరూపించబడింది. అందుకే నేటికి ప్రజలు భాష రష్యా ప్రజలను కలుస్తుంది. కాలక్రమేణా యురేషియాలో ఈ ప్రజల ఉనికి కనుమరుగైపోయింది. కాబట్టి భారతదేశానికి వచ్చిన యురేషియన్లకు వారి దేశానికి తిరిగి వెళ్లే మార్గం కూడా మూసివేయబడింది. అండ్ యురేషియా ప్రజలు భారతదేశంలో ఉండవలసి వచ్చింది.
యురేషియన్ బలవంతం గల భారతదేశం ఉండవలసి వచ్చింది. నేడు యురేషియన్లు భారతదేశంలో ఒక భాగమయ్యారు. వీటిని నేటి కాలంలో స్వర్ణ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అని పిలుస్తారు. ఇక మూడో పాయింట్ వచ్చి క్రీస్తు పూర్వం 3200లో యురేషియన్ నుండి వచ్చిన వ్యక్తులు సరసమైన చర్మపు రంగునైతే కలిగి ఉంటారు. కళ్ళు లేత రంగులో ఉంటాయి. వారి పుర్రె పొడవుగా ఉంటుంది. యురేషియా నుండి బంగారం వచ్చిందనే విషయాన్ని ప్రముఖ పరిశోధకుడు మైకల్ బామ్షాద్ 2001లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో భారతదేశంలోని అన్ని కులాల ప్రజల డిఎన్ఏ పరీక్షించి నిరూపించారు. డిఎన్ఏ పరీక్షలో వరుసగా 99.90% బ్రాహ్మణులు, 99.88% క్షత్రియులు, 99.86% వైశ్యులు యురేషియా ప్రజలతో సరిపోయినట్లయితే స్పష్టమైంది. అన్ని ఇతర కులాల ప్రజల డిఎన్ఏ భారతదేశంలోని ప్రజలతో మాత్రమే కలుస్తుంది. ఇక నాలుగో పాయింట్ వచ్చి యురేషియన్లు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆక్రమణదారులు మాదక ద్రవ్యాలను తీసుకునేవారు. ఇది తర్వాత సోమర్స్ అండ్ ఈరోజు మద్యం అని పిలువబడుతుంది. యురేషియన్ ప్రజలు ఆ సమయంలో సోమరం తాగేవారు. వారు తమను తాము సుర్రని మరియు వారి సమాజాన్ని సుర్ సమాజాన్ని పిలిచేవారు. యురేషియన్లు ప్రజలు చల్లటి ప్రాంతం నుండి భారతదేశానికి వచ్చారు. ఈ ప్రజలు తాగేవారు కాబట్టి ఈ వ్యక్తులు భారతదేశంపై దౌత్యపరంగా గెలవడానికి తమను తాము దేవులు అని సమాజాన్ని దేవ సమాజాన్ని పిలవడం ప్రారంభించారు. ఇక ఐదో పాయింట్ వచ్చి భారతదేశ ప్రజలు చాలా ఉన్నత శ్రేణిలో పండితులుగా ఉండేవారు. ఇది గణతంత్రం గురించి అధ్యయనం చేయడం ద్వారా తెలిసింది. ఈరోజు ప్రపంచంలోని ప్రతి దేశం అవలంబిస్తున్న వ్యవస్థ దాని క్రింద ప్రభుత్వం భారతదేశం పరిపాలిస్తుంది. క్రీస్తు పూర్వం 3200కి ముందు కూడా ఇదే వ్యవస్థ భారతదేశంలో ఉండేది. దేశం మొత్తానికి ఒకే ఒక పాలకుడు ఉండేవాడు. వీరిని గణాధిపతి అని పిలిచేవారు. గణాధిపతి క్రింద ఒక గణాధీశ్ అండ్ గణాధీశుడి క్రింద స్థానిక ప్రాంతాలను పరిపాలన చూసే లేదా నిర్వహించే వివిధ గణనదారులు అయితే ఉన్నారు. ఈ ఏర్పాటు సరిగ్గా అలాంటిది. నేటి భారత రాష్ట్రపతి, అప్పటి ప్రధానమంత్రి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత భారతదేశాన్ని రుద్రులు పాలించారు. క్రీస్తు తర్వాత 3200 సంవత్సరాల వరకు భారతదేశాన్ని పాలించిన మొత్తం 11 మంది రుద్రులు భారతదేశంలో ఉన్నారు. రుద్రులందరూ భారతదేశ చక్రవర్తులుగా పిలువబడ్డారు. శివుడు నుండి శంకరుల వరకు అన్ని రుద్రుల దేవాదిదేవి, నాగరాజు, అసురపతి వంటి పదాలతో అలంకరించబడి ఉంటారని మీరు తెలుసుకోవాలి. ఆ సమయంలో నాగవంశీ అని పిలువబడే భారతదేశంలోని స్థానిక ప్రజలను రుద్రులు పాలించారు. వేదాలు అండ్ పురాణాల్లో చెప్పబడిన రుద్రుల గురించి అధ్యయనం చేయడం ద్వారా ఇదైతే తెలుస్తుంది. నేటికి 11 మందిలో 11 రుద్రులు సర్పాలతో అలంకరించబడినట్లు చూపుతారు. నాగవంశీయుల్లో కుల వ్యవస్థ ప్రబలంగా లేదు. భారతదేశ ప్రజలు ఎంత నాగరికత, మంచి విద్యావంతులు, చక్కగా పరిపాలించబడ్డారో ఇది చూపిస్తుంది. ఈ కాలాన్ని భారతదేశం యొక్క స్వర్ణయుగం అని పిలుస్తారు. భారతదేశ విశ్వగురువుగా గుర్తింపు పొందింది. సో ఆ సమయంలో నాగవంశీ అని పిలువబడే భారతదేశంలోని స్థానిక ప్రజలను రుద్రులు పాలించారు. ఆరోది ఏంటంటే అసురులు ఎవరు? ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే భారతదేశంలోని అనేక మత గ్రంథాల్లో అసురుల వర్ణన అయితే వస్తుంది, కానీ దెయ్యాలు ఉన్నాయో లేదో ఈ విషయం ఇప్పటికి వరకు రుజువు కాలేదు. ఉంటే వారు ఏం చెప్పారు? మరి ఈరోజు ఆ అసురుడు ఎక్కడున్నాడు? ఈ ప్రశ్న సమాధానం పొందడానికి మనం వేదాలు, పురాణాలను అధ్యయనం చేయాలి. నేటికి ముఖ్యంగా శివ మహాపురాణం అధ్యయనం చేస్తే అసురుల గురించి ప్రతిదీ స్పష్టమవుతుంది. అసురాధిపతిని రుద్రని కూడా అంటారు. శివుడి నుండి శంకరుని వరకు రుద్రులందరినీ అసురాధిపతులు అని అంటారు. సో నేటికి రుద్రులు అసురాధిపతులుగా ఉన్నందున వారిని అంటరాని వారు లేదా శూద్ర దేవతలను పిలుస్తారు. ఏ బ్రాహ్మణుడైనా రుద్ర పూజ తర్వాత స్నానం చేసిన తర్వాత మాత్రమే దేవాలయంలోకి ప్రవేశిస్తారు, లేదా ఇతర దేవతలను తమ శరీరంపై గంగాజలం చల్లుకొని పూజిస్తారు. నాగవంశీ ప్రజలు ముదురులు లేదా నలుపు రంగులో ఉండేవారు. ఆ నాగవంశీ మద్యం సేవించరు. ఈరోజు కూడా మీరు వేదాలు, పురాణాల్లో పాములు పాలు తాగుతారని వ్రాసి ఉంటారు. పాములు ఏవి? సుర అంటే మద్యం సేవించు, అంటే భారతదేశంలోని అసలు నివాసులను తర్వాత అసురులని పిలుస్తారు. అండ్ నేడు అదే నాగవంశీయులను శూద్రులనైతే పిలుస్తారు. ఇక ఏడో పాయింట్ వచ్చి యురేషియన్లు భారతీయ దౌత్యం ద్వారా భారతదేశం యొక్క అధికారాన్ని పొందారు మరియు మొదటి 3 ముఖ్యమైన నియమాలను రూపొందించారు. దీనికి కారణం నేటికి బ్రాహ్మణులు మొత్తం సమాజంలో అత్యుత్తమంగా పరిగణించబడ్డారు. దీంట్లో మొదటిది వర్ణ వ్యవస్థ. యురేషియన్లు వర్ణ వ్యవస్థను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్థాపించిన మొదటి వారంటే యురేషియన్లు సరసమైన రంగునైతే కలిగి ఉంటారు. కాబట్టి వారు తమకు తాము ఉన్నతమైన వాదన అయితే ఇచ్చారు. భారతదేశంలోని ప్రజలు నల్లగా అయితే కనిపించారు, కాబట్టి అసలు నివాసులు తక్కువ అంటే శూద్రుడు అని చేయబడ్డారు. ఇక కుల వ్యవస్థ అనే దానికి వస్తే 400 BC లేదా అంతకుముందు భారతదేశంలోని స్థానిక ప్రజలు స్థలం, రంగు ఆధారంగా 3000 కులాలుగా విభజించబడ్డారు. యురేషియన్లు సంస్కృతంలో వ్రాసిన వేదాలు, పురాణాల ఆధారంగా. సో భారతదేశంలోని స్థానిక ప్రజలకు సంస్కృతి పరిజ్ఞానం అయితే లేదు, కాబట్టి ఆ సమయంలో యురేషియన్లు మాట్లాడినది నిజమని భారతదేశ స్థానికులైతే అంగీకరించారు.
కుల వ్యవస్థను వ్యతిరేకించిన ఏ స్థానిక రాజునైనా యురేషియన్లు మోసం లేదా ప్రత్యక్ష యుద్ధాల్లో రద్దు చేశారు. వీరి వర్ణన అన్ని వేదాలు అని పురాణాల్లో సుర్ అసుర యుద్ధాల రూపంలో అయితే కనిపిస్తుంది. లక్షల మంది స్థానికులు అయితే చంపబడ్డారు. తర్వాత అదే కుల వ్యవస్థలో 3,000 కులాలు 7,500 ఉపకులాలుగా అయితే విభజించబడింది. విద్యా వ్యవస్థ విషయానికి వస్తే ఈ వ్యవస్థలో యురేషియన్లు భారతదేశ ప్రజలు చదవడం రాయడంపై పూర్తి నిషేధాన్ని అయితే విధించారు. అందుకే అన్ని విజ్ఞులైన ముసలవాణ్ణి చదువుగా ఉండు ఐక్యంగా ఉండు పోరాడు అని అయితే అన్నారు. అంతే పూర్వంలో ఎంత మిస్టరీ జరిగిందో మనకెవరికి తెలియదు. ఇది భారతదేశం యొక్క దాచిన చరిత్ర. మన చరిత్ర విషయాలు తెలుసుకుంటే మనకి పూర్వం గురించి మన వైభవం గురించి అనేది తెలుస్తుంది. అసలు ఏంటనేది ఎప్పుడు మీరు హిస్టరీని చదువుతూ ఉండాలి. హిస్టరీ అనేదే పెద్ద మిస్టరీ. ఇప్పుడున్న జనరేషన్కి ఈ వీడియో నచ్చుతుందో లేదైతే నాకు తెలియదు. మీరు ఇప్పుడు ఇలాంటి వీడియోలకి గొడవలు పెట్టుకొని నాశనం చేయాలని చూడకండి. వీలైతే ఒకరికి షేర్ చేయండి. ఈ హిస్టరీని తెలుసుకునేలాగైతే ప్రోత్సహించండి. ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తే అంతవరకు బై బై, టేక్ కేర్.